అధికారులు మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గొల్లపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధాన్యం సెంటర్లకు తీసుకువచ్చి నెల రోజులు గడిచినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆయన విమర్శించారు. మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఐకేపీ కేంద్రాలలో నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై బస్తాకు 3 కిలోల తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులకు ఏమీ మిగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమా సంతోష్, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ చీర్ల గంగాధర్, హరికిరణ్, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ రోజు 42 పోయింది, 43, 44 అంటే మంత్రి గారు రివ్యూ చేసి జిల్లా జైతాల్ కలెక్టర్ ఆఫీస్ లో మంత్రి గారు కలెక్టర్ గారు ప్రకటన చేసిన తెల్లారే మిల్లర్లు 43 పెడితే తప్ప నువ్వు ఆడ లారీ పెట్టద్దు, లారీ పెట్టిన జోకద్దు, జోకినా మిల్లుకు రావద్దు. మళ్ళీ ఇంకా ప్రస్తుతం ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఏ గ్రేడ్కి సంబంధించి బి గ్రేడ్ కింద చూపెడతాను. మళ్ళీ వెయిటేజ్ తక్కువ అని చెప్పేసి బస్తకు 2 రూపాయలు హమాలిది, అదైతే లారీలకు వచ్చిన పైసలు బస్తకు 2 రూపాయలు రైతులు ఇబ్బంది పెడుతుంది. దాన్ని అరికట్టాలని చెప్పేసి అలా మేము రైతులకు అండగా ఉండాలని చెప్పి ఆధ్వర్యం లోపల రైతుల పక్షాన్ని చేసినాం. గత 3-4 రోజులు, రాబోయే 3-4 రోజుల లోపల నిజవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఈ యొక్క రైతుల యొక్క మిల్లర్ల దోపిడి అరికట్టబోతే కొప్పులీశ్వర్ గారు, కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి తప్ప తాళ నిబంధన లేకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. లారీ వచ్చినాయి, లారీకి కూడా మేము పైసలు కట్టలే, ఇవన్నీ కట్టడానికి మాకు ఏం మిగులుతాయా చెప్పురు మీరు? ఈ పైసలు ఇప్పుడు అది చూసుకోవాలి, మా కటింగ్ లేకుండా చూసుకోవాలి, కటింగ్ లేకుండా చూసుకోవాలి, న్యాయం చేయాలి రైతు. ఇప్పుడు ధర్నా చేసిరు, కటింగ్ కటింగ్ కోసం ధర్నా చేసినాం. ఒక్క కటింగ్ కావద్దు, అట్లు కొనాలి, వర్షాలు దగ్గరికి వచ్చినాయి, మా పరిస్థితి ఏంటని మేము ధర్నా చేసినాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్లల్లో తేమ శాతం వచ్చినా కూడా కొనుగోళ్ల విషయంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ది కరువైందన్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి, నాయకులు వీరన్న, రాజయ్య, భాస్కర్ రెడ్డి, నాగపురి రవి, సదానందంతో పాటు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. మరి ఈ 15 రోజుల నుంచి కూడా వర్షాలు వేసిన తర్వాత, వడ్లు ఆరబోసిన తర్వాత మరి మ్యాచ్ రచ్చినా కూడా ఇక్కడ లారీలు రాక, ఇక్కడ సంచులు కూడా బాగా ఇప్పటికే జోకి పెట్టున్నాయి, కానీ లారీలు రావడం లేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మరి ప్రతి దగ్గర కూడా ఇవాళ 42 కిలోల 150 గ్రాముల వడ్లు జోకుతా ఉన్నారు. మరి ఏదైతే నేను సంబంధిత డిఎస్ఓ గారితో కూడా మరి ఇక్కడి నుంచి మాట్లాడడం జరిగింది, వారితో రోజు మాట్లాడినా, మరి నినాగం ఉన్న అప్పన్నపేట సొసైటీకి వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడినాం, దానికన్నా ముందు జేసీతో కలెక్టర్తో మాట్లాడినాం, మాట్లాడి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మేము రైస్ మిల్లులతో 40 కిలోల 750 గ్రాములే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, అంతవరకే రైతుల దగ్గర వడ్లు తీసుకోవాలని చెప్పి 20 రోజులకి